ఇగో హరీష్ రావు ఓటమి ఒప్పుకుంటున్నాడు, చెరో 8 ఎంపీ సీట్లు పంచుకున్నారు హరీష్ రావు అంటున్నాడు. అంటే మెదక్ నియోజకవర్గంలో కూడా ఓడిపోతున్నామని హరీష్ రావు చేతులెత్తేసిండు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మెదక్ జిల్లా నియోజకవర్గ ప్రజలు కానీ ఇక ఆలోచించుకోండి. హరీష్ రావే అంటుండు 8-8 కాంగ్రెస్ 8 బీజేపీ 8 ఇంకొకటి ఎంఐఎం అయిపోయి కథం కేల్ కథం దుకాన్ బంద్. బీఆర్ఎస్ పని కథం, హరీష్ రావు చెప్పేస్తుండు మా పని అయిపోయింది మాకు 0 సీట్లు అని. గుండు 0. 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ చేస్తే సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డిని తానే స్వయంగా ఆహ్వానిస్తా, ఆయనకు స్వాగతం పలికి శాల్వా గప్పుతా, అలాగే స్పీకర్కు తన రాజీనామా పత్రం సమర్పించి మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోను అని తెలిపారు. ఒకవేళ మాట నిలబెట్టుకోకుంటే తన పదవికి రాజీనామా చేసి కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారంటూ రేవంత్ సవాల్ విసిరారు. శుక్రవారం హరీష్ రావు సిద్దిపేటలోని తన నివాసంలో విలేకరులతో హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి అక్కన్నపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడిండట. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాయని ఆరోపించారు. చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకునేలా ఒప్పందం చేసుకున్నాయని, ఒకరి కోసం ఒకరు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాయన్నారు. అసలు డమ్మీ అభ్యర్థులు వాళ్ళ మీరా? మీ అభ్యర్థులను చూసుకో. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వీరి అక్రమ బంధానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన రావడంతో ఆయన ప్రచారాన్ని అడ్డుకోవడానికి బీజేపీ కాంగ్రెస్లు కుట్ర పన్నాయని ఆరోపించారు. అసలు మరి ఆ తరహా కుట్ర వాళ్ళు పన్నితే మీ పార్టీ నుంచి నిరసనలేవి? 2 రోజులుగా 48 గంటలుగా ఒక్క నిరసన లేదుగా. చక్కగా పోయిండు, దొరికిందే సంద్ర నాయన అని చెప్పి ఇంట్లో వండుకున్నాడు. సో మొత్తానికి హరీష్ రావు చేతులెత్తేసిండండి. 8-8 వాళ్ళు పంచుకుంటున్నారు, మాకేం సంబంధం లేదు, మేము ఈ పోటీలో లేమని హరీష్ రావు తేల్చేసిండు. ఇక మెదకు అందరి నోట్లో మట్టి కొట్టిన పాపం. ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరెవరైతున్నారో ఇక మీరు మీ జేబులు ఖాళీ చేసుకోకండి అనవసరంగా. ఇప్పుడు ఇప్పటికే ఈ పార్టీ వాళ్ళట ఎవరు ఇస్తలేరట పైసలే, మా దగ్గరలో పెట్టుకుంటే పెట్టుకోరు, లేకపోతే మీ సాగు మీరు సావరు గంతే. అరే నీ అమ్మ పోటీ చేయమంటే మేమే పైసలు ఇస్తాం మొత్తం అంటే మరి ఏమంటే, ఇగో ఇచ్చినా గెలిచే అవకాశం లేదు, పెట్టుకుంటే పెట్టుకోండి, మీ పరువు కాపాడాలంటే ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చుకోవాలంటే మీరు పెట్టుకొని మీరు మీ పరువు మీరు కాపాడుకోండి, పార్టీ పరువు అంటారా? అది ఎట్లా పోని మాకు సంబంధం లేదు. ఇప్పటికే గంగలో కలిసిపోయింది కవిత రెస్ట్తోని ఈ రకరకాల దీన్ని మేము దీన్నే పీక్కోలేక వస్తున్నాం. సో ఇట్లా హరీష్ రావు చెప్పిండు, ఇక మేము ఒక్క సీటు కూడా గెలుస్తలేం పెద్ద గుండు 0 అని.